హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సారిక. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఫిబ్రవరి అండ్ మార్చ్లో చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఈ కంప్లైంట్స్ పోర్టల్ నుంచి చాలా వరకు మెసేజెస్ వచ్చినాయి. మీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉన్నాయి, సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వర్క్ చూపించలేదని, లేదా ఇన్కమ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మీరు ఫైల్ చేయలేదని, అలా కొన్ని మెసేజెస్ వచ్చింటాయి. వాటిని ఎలా డీల్ చేయాలి అనే దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్లోకి వెళ్ళి కంప్లైంట్స్ పోర్టల్ని చూడండి. కంప్లైంట్స్ పోర్టల్ క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇట్లాంటి ఒక దగ్గర తీసుకెళ్తుంది, కంప్లైంట్స్ పోర్టల్ అని, ఈ క్యాంపెయిన్ అనే దానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ 00 కనిపిస్తుంది కదా, మీకు అలా మెసేజెస్ వచ్చిన వాళ్ళు ఇక్కడ 1, 2, 3, 4 అని మీకు ఎన్ని క్వరీస్ ఉంటే అన్ని కనిపిస్తుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. అవి మీ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. ఆ డీటెయిల్స్ మీదే కానీ అక్కడ మెన్షన్ చేసిన అమౌంట్ మీద కాలేదనుకోండి, అప్పుడు నో అని క్లిక్ చేయండి. అసలు ఆ ఇన్ఫర్మేషనే మీది కాదు, మీకు దాంతో ఎటువంటి సంబంధం లేదు అనుకుంటే డినై చేయండి, డినై దిస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి డినై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అదర్ ఇన్కమ్ అని చెప్పి ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి ఉందనుకోండి. ఆ ఇంట్రెస్ట్ కనుక మీదే అయితే మీదే అయ్యుండి, ప్లస్ అది మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో చూపించారనుకోండి, జస్ట్ ఇక్కడ ఎస్ ఆ ఇన్ఫర్మేషన్ నాదే అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ మీదే అయ్యుండి, మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో చూపించకపోతే, అప్పుడు మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ నాదే అని క్లిక్ చేసి ఎస్ అని క్లిక్ చేసి మీరు రివైజ్ రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రివైజ్ రిటర్న్ అనేది 31 మార్చ్ 2021కి ఎక్స్పైర్ అయిపోయింది డ్యూ డేట్ అనేది, ఫైనాన్షియల్ 1920 రిటర్న్. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది రివైజ్ రిటర్న్ డ్యూ డేట్ అనేది ఈ 31 మే 2021 దాకా ఎక్స్టెండ్ చేసింది. కాబట్టి ఎవరికైతే ఈ మెసేజెస్ వచ్చినాయో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకొని రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎవరికైతే ఈ మెసేజెస్ వస్తాయో వాళ్ళు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పోర్టల్కి వెళ్ళి మీకు ఏవేవైతే వచ్చినాయో దానికి రిప్లై చేయండి. రిప్లై చేసిన తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ అయితే మీరు మిస్ చేశారో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో, అది మళ్ళీ యాడ్ చేసి రివైజ్ రిటర్న్ అనేది 31 మే 2021 లోపల మీరు ఫైల్ చేయండి. అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, నోటీసెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఐ విల్ ట్రై టు రివర్ట్ ఆన్ దోస్ కమెంట్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.